ఈరోజు విట్రకుంట రైల్వే అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి యువకులందరినీ కూడా కలుపుకొని ఇవాళ భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సోదరులారా, ఏదైతే ప్రజల చిరకాల కోరిక, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇవాళ ప్రారంభమైంది. అయితే విట్రకుంటలో స్టాపింగ్ ఇవాళ ఇస్తారని ఇవాళ వేదికపై నుంచి అనౌన్స్ చేస్తారని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూశాం. అయితే ఈ యొక్క ప్రాంతంలో స్టాపింగ్ లేకపోవడంతో ప్రజలందరూ కూడా నిరుత్సాహపడి ఇవాళ స్టాపింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో 1000 మందికి పైగా రోజువారీ రైల్వే కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, అనేక రకాలైనటువంటి వివిధ వర్గాల ప్రజలు ఉపాధి కోసం మొగ్గులు విజయవాడ తదితర ప్రాంతాలకి నిత్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందరికి అనుకూలమైనటువంటి ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ లో ఇవ్వకపోవడం అయితే ఉందో, నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. తక్షణం రైల్వే మంత్రిత్వ శాఖ చొరవ తీసుకొని విట్రకుంటలో ఇంటర్సిటీ స్టాపింగ్ లో ఇవ్వాలని చెప్పి ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నా. ఈరోజు మేము ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని గౌరవ ఉపరాష్ట్రపతి వర్యులు ఆ బండిని ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఆ గౌరవ ఉపరాష్ట్రపతి వర్యులు మాకు మాట ఇచ్చున్నారు, విట్రకుంటని అభివృద్ధి చేస్తామని చెప్పి. ఆ రోజు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విట్రకుంటని అభివృద్ధి చేస్తాం, విట్రకుంటలో వనరులను ఉపయోగించుకుంటామని చెప్పి మాట ఇచ్చున్నారు. మరి వారు ఆ మాటను మర్చిపోయారు. ఈరోజు విట్రకుంట అభివృద్ధి కమిటీ ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది అధికారులను కలిసి ఈరోజు విట్రకుంట ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆపుకునే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు మా ఆశల మీద నీళ్లు చల్లారని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయినా వెనక్కి తగ్గేది లేదు. మేము విట్రకుంటలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని ఈ రోజు కాకపోతే 10 రోజుల తర్వాత, 1 నెల రోజుల తర్వాత అయినా మేము అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి సంబంధిత రైల్వే మంత్రివర్యుల్ని కలుస్తాము, రైల్వే బోర్డు చైర్మన్ని కూడా కలిసి ఈ విట్రకుంటలో ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని అలాగే ఇక్కడ ఒక యూనిట్ని కూడా స్థాపించుకునే విధంగా మేము పోరాటము ఇంకా మున్ముందు భవిష్యత్తులో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ విరమించుకుంటా ఉన్నాము.